మన ఛానల్ మీకు ఎందుకు చెప్పాలి ఈరోజు నేను చాలా డ్రాయింగ్స్ వేశాను అంటే చాలా అంటే చాలా కాదు తక్కువ అంటే తక్కువ కాదు 15 డ్రాయింగ్స్ వేశాను ఆ 15 డ్రాయింగ్స్ని నేను మీకు జస్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ 15 డ్రాయింగ్స్లో కొన్ని చాలా వరకు పెయింటింగ్స్తో వేసినవి ఉన్నాయి ఒక కొన్ని పెన్సిల్తో వేసినవి ఉన్నాయి ఓన్లీ పెన్సిల్తో వేసినవి ఉన్నాయి కొన్ని పెయింటింగ్స్తో వేసినవి ఉన్నాయి అన్నమాట ఆ రెండింటిని నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సరే ఫస్ట్ డ్రాయింగ్ చూసేద్దాం ఓకే ఫస్ట్ డ్రాయింగ్ వచ్చేసి హౌస్ అందరూ చిన్నపిల్లలందరూ వేసేది ముఖ్యంగా హౌసే అండి ఇవి ఫ్లవర్స్ అటు ఇటు ఇదేమో హౌస్ ఇది ఒక పెంగుటిల్లి లాగా అన్నమాట ఓకే సెకండ్ పిక్చర్ చూద్దాం ఇది వచ్చేసి సెకండ్ పిక్చర్ ఫ్లవర్స్ ఇది ఓన్లీ నేను పెయింటింగ్స్తోనే వేసేసాను చుక్కలు పెట్టి వేశాను అన్నమాట వాటిని బ్రష్తో ఓకే థర్డ్ పిక్చర్ చూద్దాం ఇది థర్డ్ పిక్చర్ అన్నమాట ఒక గర్ల్ వెనక్కి తిరిగి ఉండడం ఫిఫ్త్ పిక్చర్ చూసేద్దాం ఇది ఫిఫ్త్ పిక్చర్ అండి ఫ్లాగ్ హాయ్ నేను మర్చిపోయాను ఇందాక ఫోర్త్ పిక్చర్ చూపించలేదు ఆ ఫోర్త్ పిక్చర్ ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి ఫోర్త్ పిక్చర్ అన్నమాట అంబ్రిల్లా సిక్స్త్ వచ్చేసి ట్రీ అన్నమాట ఇది సిక్స్త్ పిక్చర్ ట్రీ ఇప్పుడు సెవెంత్ పిక్చర్ చూద్దాం సెవెంత్ పిక్చర్ వచ్చేసి బోట్ సరే ఇప్పుడు ఎయిత్ పిక్చర్ చూసేద్దాం ఈ ఎయిత్ పిక్చర్ వచ్చేసేసి ఒక ఫ్లవర్ మొక్క వెళ్ళే ఒక వచ్చింది ఫ్లవర్ వెళ్ళే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఇప్పుడు నైన్త్ పిక్చర్ చూద్దాం నైన్త్ పిక్చర్ వచ్చేసి ఒక రంగోలీ అన్నమాట ఇది చుక్కలు లేవు ఓన్లీ నా సొంతంగా వేశాను ఇంతవరకు ఇది యూట్యూబ్లో ఎవ్వరూ పెట్టలేదు పెయింటింగ్ డ్రాయింగ్స్ అయిపోయినాయి ఇప్పటి నుంచి మనం పెన్సిల్ ఓన్లీ ఫర్ పెన్సిల్తో వేసిన పిక్చర్స్ చూద్దాం టెన్త్ పిక్చర్ చూద్దాం అప్పుడు ఇది వచ్చేసి టెన్త్ పిక్చర్ అన్నమాట ఇది ఒక గర్ల్ ఫేస్ అన్నమాట పిక్చర్ని ఇంకోసారి చూద్దాం ఫేస్ ఇది ఫేస్ అన్నమాట అమ్మాయి అటు తిరిగి నుంచి చూస్తే ఫేస్ మనకి ఎలా కనిపిస్తుంది అనేది ఇది పిక్చర్ అన్నమాట ఓకే ఇప్పుడు మనం లెవెన్త్ పిక్చర్ చూద్దాం ఇది వచ్చేసి లెవెన్త్ పిక్చర్ అన్నమాట ఇది లీఫ్లో ఒక మూన్ ఉండి అందులో చెట్టు ఉండి దానికి ఉయ్యాలంటామన్నమాట ఇది ఫస్ట్ చిన్నగా వేసాను తర్వాత పెద్దది చేశాను నెక్స్ట్ వచ్చేసి మూన్ ఇది ట్వెల్త్ పిక్చర్ మూన్ మూన్లో చెట్టు ఉంది చెట్టుకి ఉయ్యాలన్నట్టు నెక్స్ట్ థర్టీన్త్ పిక్చర్ చూసేద్దాం ఇది వచ్చేసి థర్టీన్త్ పిక్చర్ అన్నమాట ఫోన్ వెనకాల ఫోన్ అట్టకి మూన్ వెళ్ళే వచ్చి హార్ట్ సింబల్స్ వచ్చి మామ్ అండ్ డాడ్ అని వచ్చి లవ్ అని వస్తుంది తర్వాత ఇది ఒక బెలూన్ వెళ్ళే బెలూన్ మీద ఇది ఫోన్ ఉన్నట్టు వచ్చింది ఇక్కడ మామ్ అండ్ డాడ్ ఎల్ఓ పిఏ అని రాశాను అన్నమాట సరే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్ ఫోర్టీన్త్ చూసేద్దాం ఇప్పుడు నేను చూపించేది గర్ల్ బొమ్మ ఇది నెక్లెస్ వెళ్ళే ఇయర్ రింగ్స్ హెయిర్ అండ్ డ్రెస్ గర్ల్ ఫోర్టీన్త్ పిక్చర్ బ్యూటిఫుల్ గర్ల్ సరే ఇప్పుడు అన్ని పిక్చర్స్ అయిపోయినాయి కదా వీడియో లాస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈ పిక్చర్స్ అన్నీ మళ్ళీ ప్లే చేస్తారనమాట ఇప్పుడు నేను మీకు ఇది ఈ డ్రాయింగ్స్ అన్ని చూపించాను కదా ఇంకొక డ్రాయింగ్ మీకు చూపించాల్సింది బాకీ ఉందన్నమాట అదేంటో చెప్పాలా చెప్పను చూపిస్తాను రండి ఇదే నా ఫిఫ్టీన్త్ పిక్చర్
ఏంటిదంటే వాటర్ ఫాల్. ఇది నేను మా ఇంటి గోడకి అతికిచ్చాను అనమాట వేసి. అదే ఇదేనమాట పిక్చర్. అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అక్కడ ఉన్న పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టండి. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది కాబట్టి ఇంకోసారి మళ్ళీ పిక్చర్స్ అని రివీల్ చేస్తారు, అప్పుడు మళ్ళీ మీరు మిస్ అయినాయి అని మళ్ళీ చూసుకోవచ్చు. అంటిల్ బై బై. నీ ప్యాంట్ కనిపిస్తుంది కదా.